యాక్చువల్లీ హానరబుల్ గవర్నర్ నరసింహన్ గారితో 10 ఇయర్స్ కలిపి వర్క్ చేశాను నేను ఆయన దగ్గర. ఆ 10 ఇయర్స్ ఎవ్రీడే నేర్చుకోవటమే ఆయన దగ్గర. ఎవ్రీడే ఐ రిపీట్ ఎవ్రీడే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవటమే జరిగింది. సివిల్ సర్వెంట్ ఎలా ఉంటారనేది హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హీ వాజ్ ఐపీఎస్ ఇన్ఫ్యాక్ట్. ఐపీఎస్ అయ్యి స్టేట్ ఏపీ క్యాడర్కి అలాట్ అయ్యి ఈ ఎస్పీలు లేకపోతే డిఐజీలు ఐజీలు అది ఇష్టం లేక దేశ సేవ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఇంటెలిజెన్స్ బ్యూరోలో అన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయి దేశ సేవ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ హోదా అనేది తను ఇష్టపడలేదు. సో అటువంటి వ్యక్తి దగ్గర 10 ఇయర్స్ పనిచేసి అదృష్టం నాకు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే అబ్దుల్ కలాం గారితో నేను 5-6 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను యాక్చువల్గా రాజ్భవన్లో ఉన్నప్పుడు. ఇవన్నీ నేను చెప్పడానికి ఉదాహరణ రీజన్ ఏంటంటే అంత చిన్న పొజిషన్లో నుంచి నేను అటువంటి దీనికి రీచ్ అయ్యానంటే మీరు ఈ ఏజ్లోనే స్ట్రాంగ్ గోల్ పెట్టుకొని దీనికి ఇన్స్పిరేషనల్గా మైఖేల్ ఫారడే ఆయన గురించి ఎవరికైనా ఐడియా ఉందమ్మా? మైఖేల్ ఫారడే, హ్యావ్ యూ హార్డ్ అబౌట్ హిమ్? మైఖేల్ ఫారడే అందరూ 10th క్లాస్ చదివి ఉంటారు కదా. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ గుర్తొచ్చిందా? ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చిందా, గుర్తొచ్చిందా లేదా? ఎస్. సో మైఖేల్ ఫారడే వాజ్ బోర్న్ ఇన్ 1791 ఇన్ ఇంగ్లాండ్ ఇన్ ఏ పూర్ బ్లాక్ స్మిత్ ఫ్యామిలీ. వాళ్ళ ఫాదర్కి 4 సన్స్. హీస్ ఎడ్యుకేషన్ వాజ్ ఓన్లీ అప్ టు ఫోర్త్ స్టాండర్డ్. చదివిన తర్వాత వెరీ పూర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ ఫాదరు ఎడ్యుకేషన్ ఆపేయమన్నాడు. ఎడ్యుకేషన్ ఆపేసిన తర్వాత బుక్ బైండింగ్ షాపులో బుక్ బైండింగ్ చేయడానికి ఒక హెల్పర్గా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు అతను, మైఖేల్ ఫారడే. జాయిన్ అయిన తర్వాత ఒక 5-6 ఇయర్స్ ఆ బుక్ బైండింగ్ చేస్తూ సైన్స్ ఇష్టం అతనికి, సైన్స్. అయితే ఆ బుక్ బైండింగ్ కోసం వచ్చే బుక్స్లో తనకి ఇష్టమైన బుక్ ఇంటికి తీసుకెళ్ళి ఆ బుక్స్ చదువుకుంటూ దాదాపు 6-7 ఇయర్స్ ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకున్నాడు. అంటే స్కూలాస్టిక్ ఎడ్యుకేషన్ లేదు అతనికి, ఓన్లీ ఇట్లా ఇష్ట ప్రకారం తీసుకెళ్తూ. అట్లా అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ రాయల్ అకాడమీ ఐడియా ఉంది కదా ఇంగ్లాండ్లో, అది ఇంగ్లాండ్కే కాదు వరల్డ్కే నంబర్1 ఇన్స్టిట్యూషన్. రాయల్ అకాడమీలో ఆ రోజుల్లో సర్ హంఫ్రీ డేవీ వాజ్ చైర్మన్. సర్ హంఫ్రీ డేవీ, డేవీ సేఫ్టీ ల్యాంప్ అని వినుంటారు మీరు, డేవీ సేఫ్టీ ల్యాంప్ అని మైన్స్లో ఉపయోగిస్తారు, అది ఇన్వెంట్ చేసింది అతను, సర్ హంఫ్రీ డేవీ. అతను ఆ రోజుల్లో టాప్ పొజిషన్లో అన్నమాట, అంటే సైన్స్లో నంబర్1. అతని మీటింగ్స్, ఒక మీటింగ్కి వెళ్ళటం జరిగింది అతను ఇప్పుడు బుక్ బైండింగ్ చేసే టైంలో, అట్ ది ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్. వన్ డే ఇట్ సో హ్యాపెండ్ ఈ అటెండెడ్ ద మీటింగ్. అయితే హంఫ్రీ డేవీ చెప్పే విషయాలు ఎంత హత్తుకున్నాయంటే అతనికి, హీ వాంట్ టు బికమ్ సైంటిస్ట్. మైఖేల్ ఫారడే వాంటెడ్ టు బికమ్ సైంటిస్ట్ విత్ క్వాలిఫికేషన్ ఆఫ్ 4th స్టాండర్డ్. ఈజ్ ఇట్ పాసిబుల్? 4th స్టాండర్డ్తో సైంటిస్ట్ అవ్వడం అనేది పాసిబిలిటీ ఉందా? అసలు ఉందా లేదా? ఎస్, వర్చువల్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, అయితే అట్లా దాదాపు 7-8 మీటింగులకి అట్లా అటెండ్ అవటము, అతను లెక్చర్ వింటము, లెక్చర్లు చెప్పేటప్పుడు ఆయన చెప్పిన విషయాలన్నీ ఒక నోట్బుక్లో రాసుకోవటము అట్లా జరుగుతూ వచ్చింది.
ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్, అంటే 14 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు అతను మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉన్నాడు. 21 ఇయర్స్ ఏజ్ వచ్చేప్పటికి ఏమొచ్చిందంటే, సార్ హంఫ్రీ డేవి మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్, హీ నీడ్ సమ్ అసిస్టెంట్. సో ఈ పబ్లిష్డ్ న్యూస్ పేపర్స్ దట్ ఈ నీడ్స్ ఎన్ అసిస్టెంట్. అప్పుడు ఏం చేశాడు, మైకేల్ ఫ్యారడ్ అప్లైడ్ ఫర్ దట్. విత్ హిజ్ అప్లికేషన్ హీ హాజ్ ఎన్క్లోస్డ్ ఏ 300-పేజీ బుక్ విచ్ కవర్స్ ఆల్ ద మ్యాటర్ డెలివర్డ్ బై సర్ హంఫ్రీ డేవి డ్యూరింగ్ హిజ్ లెక్చర్స్. ఆ లెక్చర్స్ చేసినప్పుడు ఆయన నోట్ చేసుకున్న పాయింట్స్ అన్నీ అందులో సంకలనం చేసి 300 పేజీల బుక్ తయారు చేసి ఆయనకి పంపించాడు. హీ వాజ్ ఆస్టానిష్డ్ సర్ హంఫ్రీ డేవి, ఇతను ఎవరో పిహెచ్డి చేసినట్లుగా అనిపిస్తుంది ఇతను, ఇవన్నీ చూస్తూ ఉంటే అనుకొని ఇమీడియట్లీ హీ హాజ్ అపాయింటెడ్ మైకేల్ ఫ్యారడే యాజ్ హిజ్ అసిస్టెంట్. అయితే అతను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు గేట్ దగ్గర, రాయల్ సొసైటీ గేట్ దగ్గర, హీ వాజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ఓవింగ్ టు హీజ్ పూర్ డ్రెస్ ఆల్ దీస్ థింగ్స్. అయితే అతను ఏం చెప్పాడు, నేను అప్లికేషన్ నాదేను, కావాలంటే మీరు సర్ హంఫ్రీ డేవిని అడగండి అని లోపలికి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు వదిలేరు ఆయన్ని. సో మైకేల్ ఫ్యారడే ఎంటర్డ్ జాయిన్ అయిపోయాడు అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఏమైందంటే, సర్ హంఫ్రీ డేవి తోటి ఇతను స్విట్జర్లాండ్ యూరప్ కంట్రీస్ అన్నీ తిరగాల్సి వచ్చింది. అతను పెద్ద సైంటిస్ట్ కాబట్టి అతనికి అసిస్టెంట్గా, ఓకే. సో ఇలా జరుగుతూ పోయే దీనిలో ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ మైకేల్ ఫ్యారడే డిస్కవర్డ్, అంటే డిస్కవర్ అని కూడా దీన్ని, సింథసైజ్డ్ బెంజీన్ విన్నారా, C6H6. దాన్ని డిస్కవర్ చేసింది, బెంజీన్ని డిస్కవర్ చేసింది మైకేల్ ఫ్యారడే విత్ నో క్వాలిఫికేషన్. అప్పుడు ప్రపంచం మొత్తం మైకేల్ ఫ్యారడే అంటే ఏంటి అనేది చూడటం మొదలుపెట్టింది. దెన్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ రాయల్ సొసైటీ, వన్ ఆఫ్ ది డైరెక్టర్. అయితే వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ డైరెక్టర్ చేయడానికి అందరూ ఒప్పుకోలేదు. అందరూ ఒప్పుకోకపోతే ఇంగ్లాండ్ రాణి ఉండేది, ఆమె ఇంటర్ఫీర్ అయి చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఇంకా అక్కడి నుంచి మొదలైన ఇన్వెన్షన్స్ అతనివి, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఐ థింక్ యూ హార్డ్ అబౌట్ ఇట్, జనరేటర్ దట్. సో ఇప్పుడు మన కరెంట్ ఇదంతా మనకు వస్తున్నది అంటే ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ మైకేల్ ఫ్యారడే. నెక్స్ట్ ఎలక్ట్రిక్ మోటార్ ఇన్వెంటెడ్ బై మైకేల్ ఫ్యారడే, ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రోడ్, క్యాథోడ్, అయాన్, ఆల్ దీస్ నేమ్స్ వర్ గివెన్ బై మైకేల్ ఫ్యారడే. సో ఇలా గడుస్తూ పోయే కొద్దీ ఏ డే కేమ్, హీ వాజ్ యునానిమస్లీ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాయల్ సొసైటీ, రీప్లేసింగ్ సర్ హంఫ్రీ డేవి. హంఫ్రీ డేవిని తీసి పక్కన పెట్టేసి రాయల్ సొసైటీకి చైర్మన్గా అపాయింట్ చేశారు ఇతను, మైకేల్ ఫ్యారడేని. వన్స్ హీ వాజ్ అసిస్టెంట్ టు సర్ హంఫ్రీ డేవి. దెన్ మనకు తెలుసు కదా, విలేకరులు వీళ్ళందరూ గందరగోళంగా వచ్చేసి హంఫ్రీ డేవి దగ్గరికి వచ్చి, హంఫ్రీ డేవి చాలా అపోజ్ చేశాడు దీన్ని, వితౌట్ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ హౌ యు ఆర్ అపాయింటింగ్ హిమ్ బై రీప్లేసింగ్ మీ అని చాలా అపోజ్ చేశాడు. బట్ వరల్డ్ మొత్తం సైంటిస్టులు అందరూ నో, అతను చేయాల్సిందని చెప్పేసి మొత్తం డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ చేశారు, సపోర్ట్ చేశారు. అయితే ఈ రిపోర్టర్స్ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకరోజు హంఫ్రీ డేవి దగ్గరికి వెళ్ళి, సే వాట్ గ్రేట్ పర్సన్ మైకేల్ ఫ్యారడే ఈస్, హీ ఇన్వెంటెడ్ సెవరల్ థింగ్స్, అది ఇదని గందరగోళంగా పొగుడుతూ ఉన్నారు మైకేల్ అతని దగ్గర, హంఫ్రీ డేవి దగ్గర. హంఫ్రీ డేవి చాలా కోపం వచ్చేసి, మైకేల్ ఫ్యారడే ఈజ్ నాట్ ఇంటెలిజెంట్, ఐఆమ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మైకేల్ ఫ్యారడే, బికాస్ మైకేల్ ఫ్యారడే మైట్ హ్యావ్ ఇన్వెంటెడ్ సెవరల్ థింగ్స్ బట్ ఐ హ్యావ్ ఇన్వెంటెడ్ గ్రేట్ మైకేల్ ఫ్యారడే. సో
విత్ మినిమం క్వాలిఫికేషన్ అంటే ఫోర్త్ స్టాండర్డ్ ఈ బికేమ్ చైర్మన్ ఆఫ్ రాయల్ సొసైటీ. మీరు 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇవన్నీ చేసిన తర్వాత స్మాల్ సివిల్ సర్వెంట్ జాబ్, స్మాల్ జాబ్ అంటే జాబ్ పెద్దదే, స్మాల్ కాంపిటీషన్. ఈజ్ ఇట్ ఇంపాసిబుల్ ఆర్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. సో ఎప్పుడైతే టార్గెట్ మీకు ఉంటుందో టార్గెట్ ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేస్తే అవ్వకపోవడం అని ఉంటుంది అందులో. ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అసలు టార్గెట్ ఏంటో మనం అనుకోము, అనుకోకుండా అవ్వలేదు అనుకుంటాం. బట్ టార్గెట్ యూ హ్యావ్ ఐడెంటిఫై చేశారు కాబట్టి యూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ అకాడమీ. సో హాఫ్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్, రిమైనింగ్ హాఫ్ ఓన్లీ థింగ్ డిపెండ్స్ ఆన్ యూ, అంతే, నాట్ ఆన్ ది ఇన్స్టిట్యూట్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అయితే గైడెన్స్, దానికి కావాల్సిన గైడెన్స్ మొత్తం శరత్ చంద్ర ఐఐటి ఐఏఎస్ అకాడమీ విల్ ప్రొవైడ్. అందులో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే అందరినీ వాళ్ళు ఒక లెక్చరర్స్ లాగా లేకపోతే ఇదిలాగా ఏమనిపించట్లేదు, అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు మీరందరూ. ఇటువంటి అట్మాస్ఫియరు బహుశా ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను. సో ఇంకొక థింగ్ ఏంటంటే రీసెంట్ కర్ణాటక కేడర్ ఐపీఎస్ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, మీరు చూసే ఉంటారు ఐపీఎస్, షీ వాజ్ యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ వచ్చి పోలీస్ కానిస్టేబుల్, ఆ అమ్మాయి హస్బెండ్. అయితే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఒక దీనిలో ఒక మీటింగ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఈ అమ్మాయి కూడా అటెండ్ అయ్యింది, వాళ్ళ భార్య. డిఐజీ వచ్చాడంట దానికి. డిఐజీ వస్తే ఆయనకి అందరు గౌరవిస్తాం చూసి ఆయన ఏంటి అని అడిగితే ఐపీఎస్ అయినా డిఐజీ అని చెప్పిందంట, చెప్పాడు ఇతను హస్బెండ్ అంటే పోలీస్ కానిస్టేబుల్. అయితే ఐ వాంట్ టు బికమ్ దట్ అందంట ఆ అమ్మాయి. అప్పుడు ఆ అమ్మాయి టెన్త్ ఫెయిల్డ్. అప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఏం చేశాడు, ఈ అమ్మాయికి కావాల్సిన ఎడ్యుకేషన్ పరంగా ఏం కావాలి, ఇద్దరు పిల్లలు అప్పటికే ఆల్రెడీ ఇద్దరు పిల్లలు, అట్ ది ఏజ్ ఆఫ్ 14 మ్యారేజ్ అయిందంట ఆ అమ్మాయికి. 14 ఇయర్లు అయింది కాబట్టి 10th డిస్కంటిన్యూడ్. అప్పుడు మెట్రికులేషన్ ఏదో రాపిచ్చి ఇంటర్ చేపించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ చేపించి ఇంత చదివించిన తర్వాత సివిల్ సర్వీసెస్కి రాసింది ఆ అమ్మాయి, అన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషనే. ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ గాల, సెకండ్ అటెంప్ట్ సక్సెస్ గాల, థర్డ్ అటెంప్ట్ సక్సెస్ గాల, ఇంకా వదిలేసుకున్నా కానీ ఆ అమ్మాయి దృష్టిలో ఆ డిఐజీ ఐపీఎస్. వాళ్ళ భర్తను అడిగింది ఒకే ఒక్కసారి అవకాశం ఇప్పించండి అని, నీ ఇష్టం నువ్వు ఎన్నిసార్లు రాసుకో నాకేం అభ్యంతరం లేదన్నాడు ఆయన, జెంట్లమ్యాన్ పోలీస్ కానిస్టేబుల్. ఫోర్త్ టైం షీ గాట్ బిలో 100 ర్యాంక్ అండ్ సెలెక్టెడ్ ఫర్ ఐపీఎస్. ఐపీఎస్ ఇప్పుడు డిఐజీ ఇన్ కర్ణాటక, కర్ణాటక సి. అసలు ఏమన్నా ఊహించడానికి ఏమన్నా ఇదిగా ఉందా? ఇప్పుడు రీసెంట్గా జరిగింది. నేను ఎప్పుడో మైకేల్ ఫ్యారడేది 1791-80s చెప్పాను, 18th century రీసెంట్లీ హ్యాపెండ్. సో ఎప్పుడైనా సరే ఓడిపోయాము అంటే ఓటమిని అంగీకరించడం కాదు, ఓడిపోయి మళ్ళీ ప్రయత్నం చేయకపోతేనే ఓడిపోయినట్టు. ఇఫ్ యు ట్రై అగైన్ ఇట్ ఈస్ నాట్ డిఫీట్ టిల్ యు సక్సీడ్. సో ఓడిపోవటం అనే వర్డ్కి దేర్ ఈజ్ నో మీనింగ్ అట్ ఆల్, మీనింగే లేదు దానికి, ఓడిపోవటం అనే దానికి మీనింగే లేదు. కాబట్టి ఇఫ్ యు వాంట్ టు అచీవ్ వర్కౌట్స్ అంతే. కొంతమంది
మంచి టార్గెట్ లైక్ అర్జునుడు కానీ బాణం నేర్చుకున్నట్లుగా అటువంటి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో అవ్వచ్చు, కొంచెం డీవియేషన్ ఉంటే సెకండ్ అటెంప్ట్ అవ్వచ్చు. అంతేగాని అవ్వకపోవడం అనేది ఉండదు, డెఫినెట్గా అవుతుంది. ఆ టార్గెట్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఇందాక కావ్య చెప్పినట్టు సమాజంలో ఏదన్నా చెయ్యాలి అంటే, అంటే సమాజ సేవ కానీ న్యాయాన్ని కాపాడాలని అన్యాయాన్ని ఎదిరించడం కానీ చేయగలిగేది ఒకే ఒక్క సర్వీస్, దట్ ఈజ్ సివిల్ సర్వీస్. సో యు ఆర్ గ్రేట్ టు సెలెక్ట్ దట్ సర్వీస్. యు ఆర్ బ్లెస్డ్, మోర్ బ్లెస్డ్. సో కనుక మీ అందరినీ వన్స్ అగైన్ దానికి రీచ్ చేయలాగా మంచి మంచి పోయి, ఈరోజు ఉన్న ఇక్కడ చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేసిన పిల్లలే రేపు ఒక జిల్లాకి కలెక్టర్, ఒక జిల్లాకి ఎస్పీ, ఆ తర్వాత సెక్రటరీస్, ఐజీస్, ఇంకా ఐఎఫ్ఎస్ ఉంది, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అంబాసిడర్స్, ఓకే. ఇంకా 21 సర్వీసెస్ ఉన్నాయి అందులో, ఆల్ ఇండియా సర్వీసెస్ కాక ఇంకా 3+21, 24 సర్వీసెస్ ఉన్నాయి. మీకు ఇష్టమైన సర్వీస్ తీసుకోండి. నిజాయితీగా న్యాయంగా మీరేం చేయగలరో చేయండి, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఇది ఆ హ్యాపీనెస్ ఈజ్ డిఫరెంట్. లక్షల కోట్లు ఉన్న హ్యాపీగా ఉండలేరు, బట్ అలాంటి దానికి ఎంపిక అయ్యారంటే మీరు చేసే సర్వీస్ తోటి అంత హ్యాపీనెస్ మీరు పొందుతారు. కాబట్టి ఎక్కడున్న ప్రతి ఒక్కరూ, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న సర్వీసెస్కి ఎంపిక అవుతారని, అవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మన ఇన్స్టిట్యూట్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.